ఉగాది పండుగ రోజు రాష్ట్రంలో 25 లక్షల మంది పేదలకు నివేశన స్థలాలు ఇచ్చేందుకు రాష్ట్ర మంత్రివర్గం నిర్ణయం తీసుకున్నట్లు సమాచార శాఖ మంత్రి పేర్ని వెంకటరామయ్య ప్రకటించారు. మంత్రివర్గంలో తీసుకున్న నిర్ణయాలను ఒక్కటొక్కటిగా వివరించారు. అయితే దీనిపై టీడీపీ నేతలు స్పందించారు. పేదల స్వాధీనంలో ఉన్న అసైన్డ్ భూములను లాక్కొని పంచుతున్నారని బోండా ఉమామహేశ్వరరావు ఆరోపించారు. స్థానిక సంస్థల ఎన్నికలకు సిద్ధమవుతున్న నేపథ్యంలో ప్రభుత్వం తీసుకుంటున్న నిర్ణయాలపై ప్రతిపక్ష టీడీపీ నేతలు చేస్తున్న ఆరోపణలతో గ్రామాల్లో ఎన్నికల వాతావరణం మరింత వేడెక్కుతోంది. ఉగాది పండుగ రోజున రాష్ట్ర వ్యాప్తంగా 26 లక్షల మంది పేదలకు ఇళ్ల స్థలాలను పంపిణీ చేసే కార్యక్రమానికి రాష్ట్ర కేబినెట్ ఆమోదం తెలియజేయడం జరిగింది. 43,141 ఎకరాల భూమిని ఇళ్ల స్థలాల రూపంలో పంపిణీ చేయటానికి ప్రభుత్వం అన్ని ఏర్పాట్లు చేసుకుంది. ఇంటి పట్టాను అంటే ఇంటికి పేదవాడికి ఇచ్చేటువంటి ఇంటి స్థలాన్ని గతంలో మాదిరి కేవలం వారసత్వంగా అనుభవించడానికి మాత్రమే కాకుండా ఒక ప్రిస్క్రైబ్డ్ అంటే నిర్దేశిత ఫార్మాట్లో వారికి స్టాంప్ పేపర్ మీద ప్రభుత్వం రిజిస్ట్రేషన్ చేసి లబ్ధిదారులకు అందజేయబోతోంది. ఇంటి స్థలాన్ని పొందినటువంటి లబ్ధిదారులు 5 సంవత్సరాల పాటు వారు ఇల్లు కట్టుకుంటా కానీ లేదా వ్యక్తిగత అవసరాల లేదా కుమార్తె పెళ్లి కోసమో ఇలాంటి అవసరాల కోసం దాన్ని బ్యాంకులో తనఖా పెట్టుకుంటా కూడా హక్కును కల్పిస్తూ, లేదు ఇంకేదన్నా ఇబ్బందికరమైన పరిస్థితులు వస్తే 5 సంవత్సరాల తర్వాత దానిని అమ్ముకుంటాకి అంటే అమ్మకం చేయటానికి లీగల్ ఎంటైటిల్మెంట్ కూడా ఇస్తూ హక్కు కల్పిస్తూ పట్టా ఇవ్వబోతోంది. ఈ ప్రక్రియను సులభతరం చేయడం కోసం, సులువు చేయడం కోసం రాష్ట్రంలో ఉన్న అందరూ తహసీల్దారులకి కూడా తహసీల్దారులని అసిస్టెంట్ రిజిస్ట్రార్ డిజిగ్నేషన్ జాయింట్ సబ్ రిజిస్ట్రార్ డిజిగ్నేషన్ వారికి ఇస్తూ ప్రత్యేకమైనటువంటి ఈ అవసరం కోసం ఎంఆర్ఓ ఆఫీస్నే జాయింట్ సబ్ రిజిస్ట్రార్ కార్యాలయంగా కూడా గుర్తించడం అనేది ప్రభుత్వం ఇప్పటికే చర్యలు తీసుకోవడం జరిగింది. దీనిలో 26,976 ఎకరాల ప్రభుత్వ భూమి, ఏదైతే నేను చెప్పినటువంటి 43,141 ఎకరాల్లో 26,976 ఎకరాల ప్రభుత్వ భూమి, 16,164 ఎకరాల ప్రైవేట్ భూమిని వ్యక్తుల దగ్గర కొనుగోలు చేసి ఇళ్ల స్థలాలు ఇవ్వటం కోసం ప్రభుత్వం సిద్ధం చేసింది. అలాగే యుద్ధ ప్రాతిపదికన ప్లాట్లు అభివృద్ధి చేసి రాళ్లు పాతి గ్రావెల్ రోడ్లు నిర్మాణం చేసి స్థలాలను ఇవ్వబోతుంది. ఈ కాలనీలన్నింటినీ కూడా వైఎస్ఆర్ జగనన్న కాలనీలుగా నామకరణం చేయటం జరుగుతుంది. కోర్టు లిటిగేషన్లో ఉన్నటువంటి భూముల్ని ఇవాళ పేదవాళ్ళకి పట్టాలిచ్చి రేపు స్థానిక సంస్థల ఎన్నికల్లో లబ్ధి పొందాలని జగన్ ప్రభుత్వం చూస్తూ ఉంది. ఇంత దుర్మార్గమైనటువంటి ప్రభుత్వం ఏ రోజు కూడా ఎక్కడా కూడా లేదు. సెంటి భూమి అంటే ఎంత అండి? 48 గజాలు. జగన్మోహన్ రెడ్డి గమం హైదరాబాద్ లోటస్ పాండ్ 70 గదులు ఇల్లు, తాడేపల్లిలో ఉన్నటువంటి ఇంకొక రాజప్రసాదమం అదొక 50 గదులు ఇల్లు, బెంగళూరులో యలహంకలో ఉన్నటువంటి వైట్ హౌస్ 30 ఎకరాల్లో అమెరికా అధ్యక్షుడు ట్రంప్ నివసించే వైట్ హౌస్ స్థాయిలో అక్కడ బిల్డింగు. కానీ పేదవాడికి మాత్రం సెంటు భూమి ఉండకూడదు, అది కూడా
నివాస యోగ్యం కానటువంటి స్థలాల్లో, చెరువుల్లోనో శ్మశానాల్లోనో గుట్టల మీదో కొండల మీదో కొండ పోరంబోకుల మీదో ఇవాళ ఇచ్చి, చెరువుల్లోనో శ్మశానాల్లోనో గుట్టల మీదో కొండల మీదో కొండ పోరంబోకుల మీదో ఇవాళ ఇచ్చి, దాన్ని ఏదో ఈయనే ఈ ప్రభుత్వమే కొత్తగా కనుక్కుంది భూములు ఇవ్వటం కూడా అన్న విధంగా ఆ భూముల్ని పెద్ద ప్రచారం కల్పించుకొని ఉగాది 25 లక్షల స్థలాలు, దాంట్లో 14 లక్షలు తెలుగుదేశం పార్టీ హయాంలో ఇచ్చినాయే. నిన్న కర్నూలులో కూడా ఎర్రగూడూరు చెందిన భూలక్ష్మి 30 సంవత్సరాల వయసు, ఆమె తన ముత్తాతల నుంచి వచ్చినటువంటి తాతల నుంచి వచ్చినటువంటి భూమిని ప్రభుత్వం దౌర్జన్యంగా లాక్కుంటూ ఉంటే 30 సంవత్సరాలకు చెందిన భూలక్ష్మి కర్నూలు జిల్లా పాములపాడు మండలం ఎర్రగూడూరుకు చెందిన భూలక్ష్మి 30 సంవత్సరాల వయసు ఆ మహిళ ఆత్మహత్య చేసింది. ఇక్కడే క్లిప్పింగ్ కూడా, పేపర్ క్లిప్పింగ్ కూడా చూపిస్తూ ఉన్నాం. అట్లాగే జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వానికి సవాల్ చేస్తాం, నువ్వు చెప్పిందేంటి, ఇవాళ నువ్వు చేసేదేంటి? మా ప్రభుత్వ హయాంలో ఆ రోజు 14 లక్షల ఇళ్ళు కట్టి 8.5 లక్షల ఇళ్ళు పూర్తి చేసి పేదవాళ్ళకి ఇచ్చాం.